శ్రీ శుభకృతునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు ఎలాంటి ఇబ్బంది లేదు రెండు సమానంగా ఉన్నాయి చాలా అనుకూలంగా ఉంటుంది అవుననేటువంటి వాళ్ళు ముగ్గురవుతే కాదనేటువంటి వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే అందులోనూ అనుకూలతలే ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సర ఫలితం చాలా చక్కగా కనిపిస్తుంది ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి రాజపూజ్యం ఎక్కువగా ఉంది గౌరవం ఎక్కువగా లభిస్తుంది ఇక గ్రహ సంచార విషయాలకు వచ్చినట్లయితే గురువు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పన్నెండవ తేదీ నుండి పంచమస్థానంలో ప్రవేశిస్తున్నాడు అంటే శుభస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు మంచి ఫలితాలను అందజేయగలుగుతాడు గతుడై ఉంటున్నాడు అందువల్ల ఇంకా ఉన్నతమైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు జూలై ఇరవై తొమ్మిదవ తేదీ నుండి నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు వక్రగతుడైనప్పటికీ కూడా స్వస్థానాధిపతి కాబట్టి కొంచెం మంచి ఫలితాలే ఇస్తాడు చెడు ఫలితాలు అనేటువంటివి తక్కువగా అందుతాయి కానీ ఉన్నతమైనటువంటి ఫలితాలు అందుతాయి ఇక శని సంచారం విషయంలోకి వస్తే మాత్రం సంవత్సర ఆరంభంలోనే అంటే ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ నుండి చతుర్థంలో ప్రవేశిస్తున్నాడు అంటే కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని అలానే రెండు వేల ఇరవై మూడు జనవరి పదహారు నుండి సంవత్సరాంతం వరకు కూడా చతుర్థంలో ఉంటున్నాడు ఇక మధ్యకాలంలో కొంతకాలం వక్రగతుడై కొంతకాలం సక్రమంగా ఉంటూ మళ్ళీ మకరంలో సంచారం అనేటువంటిది జరుగుతుంది ఇది ఏమైనప్పటికీ తృతీయ స్థానంలో కొంతకాలం చతుర్థ స్థానంలో కొంతకాలం ఉంటున్నాడు ఈ శని భగవానుడు కాబట్టి ఈ శని యొక్క ఫలితాలు ఇంచుమించుగా శుభాశుభ మిశ్రమ ఫలితాలై ఉంటున్నాయి ఈ వృశ్చిక రాశి వారికి అంతేకాకుండా ఈ సంవత్సరం రాహుకేతువులను కనుక చూచినట్లయితే గత పద్దెనిమిది నెలల కాలం పాటు జన్మరాశిలో సంచరించినటువంటి కేతువు ఈ సంవత్సరం ఏప్రిల్ పదిహేనవ తేదీ నుండి ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు రాహువు సప్తమ స్థానంలో నుండి షష్టమ స్థానంలోకి అంటే అనుకూలమైనటువంటి స్థానంలోకి వస్తున్నాడు అంటే రాహుకేతువులలో రాహు అనుకూలమైనటువంటి ఫలితాలు అందజేసేటువంటి స్థితికి వస్తున్నాడు ఇక రవి సంచారాన్ని గమనించినట్లయితే ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నుండి మే పద్నాలుగవ తేదీ వరకు సూర్యుడు షష్టమ స్థానంలో శుభ ఫలితాలు అందజేస్తాడు అదేవిధంగా ఆగస్టు పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు దశమ ఏకాదశ స్థానాలలో మంచి ఫలితాలను అందజేస్తాడు ఇక రెండు వేల ఇరవై మూడు జనవరి పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు తృతీయ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అందజేస్తాడు అందువల్ల ఈ సూర్యుడు అనుకూలించినటువంటి సమయం లోపల సంఘంలో గౌరవం లభించడం చేస్తున్నటువంటి వ్యవహారాలకు అనుకూలం కావడం ప్రతి విషయంలోనూ సహాయ సహకారాలు అందడం పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం ముఖ్యంగా గురుబలం సంపూర్ణంగా ఉంటుంది శని సంవత్సర ప్రారంభం సంవత్సరాంతంలో అర్ధాష్టమ స్థానంలో సంచరించినప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క అనుకూలతలు ఎక్కువగా ఉన్నందువల్ల ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు ఇక పంచమ స్థానంలో సంచరించేటువంటి గురువు అనుకూలమైనటువంటి ఫలితాలే అందజేస్తాడు ఏ విషయంలో ఆలోచించినప్పటికీ గురువు ఫలితాలు మాత్రం చాలా చక్కగా ఉంటాయి గురువు పంచమస్థానంలో మనోవాంఛా సిద్ధిని అందజేయగలుగుతాడు ప్రాప్తిని కలుగజేస్తాడు కార్యాలలో అనుకూలతలు ఏర్పాటు చేస్తాడు బంధుమిత్రులతో అనుకూలతలు ఎక్కువగా ఏర్పడతాయి సత్కీర్తి లభిస్తుంది చేస్తున్నటువంటి పనులలో పొగడేటువంటి వాళ్ల సంఖ్య ఎక్కువగా కనపడుతుంది ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నతంగానే ఉందని చెప్పవచ్చు ప్రేమానురాగ విషయాలలో కూడా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి వివాహాది ప్రయత్నాలు చేసేటువంటి వారికి అవలీలగా వివాహాదులు పూర్తవుతాయి సంతాన ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూల ఫలితం అందుతుంది శీఘ్ర సంతానం అనేటువంటిది కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి గురుడు పంచమ స్థానంలో శుభప్రదుడు కాబట్టి అనుకూలమైనటువంటి స్థితి అందుతోంది అదేవిధంగా గృహ సంబంధమైనటువంటి విషయాలలో గృహ నిర్మాణాది విషయాలు అనుకూలతలు ఏర్పడతాయి ఆస్తుల కొనుగోళ్లు అమ్మకాలు ఇటువంటి విషయాలలో తాము అనుకున్నటువంటి రీతిలో కొనసాగుతాయి ఈ సంవత్సరం ఆరోగ్య విషయాలు అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది యాదృచ్ఛికంగా కొన్ని సంఘటనలు కలిసి వస్తాయి చేస్తున్నటువంటి పనులలో విజయ పరంపర కొనసాగుతూ ఉంటుంది పట్టుదల ఎక్కువగా ఉంటుంది చేసేటువంటి కార్యాలలో ప్రయత్నపూర్వకంగా నెరవేరేటువంటి కార్యాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి అనుకోకుండానే సహాయ సహకారాలంది పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఈ సంవత్సరం విద్యారంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి ఓటీ పరీక్షలలో పాల్గొనేటువంటి విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి ఫలితాలు అందుకోగలుగుతారు ఏ పని చేసినప్పటికీ కూడా అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది మనోవాంఛలు అవలీలగా నెరవేరగలుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ సంవత్సరం ఉద్యోగ ఫలితం ఎక్కువగా ఉంది కొంత శ్రమ చేసినట్లయితే చక్కగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలను పొందగలిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి వ్యాపార రంగాల వారికి ఈ సంవత్సరం అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పట్టుదలతో వ్యవహారాలను పూర్తి చేసుకోగలుగుతారు అనుకున్నటువంటి స్థితి అందుకోగలుగుతారు పెట్టుబడులు కలిసి వస్తాయి లాభాల బాటలో పయనిస్తారు కళారంగాల వారికి ఉన్నత స్థితి గోచరిస్తుంది సంవత్సరాంతంలో మాత్రం కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారు సంవత్సర ప్రారంభంలోనే పనులు పూర్తి చేసుకున్నట్లయితే మేలు కలుగుతుంది సాంకేతిక రంగాల వారికి అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పనులు అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు ఉన్నత స్థితిని పొందగలుగుతారు ఉన్నతమైనటువంటి ఉద్యోగాల కోసమై చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి అవలీల నెరవేర్చుకోగలుగుతారు చాలా ఉన్నతంగా ఉంటుంది ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది ఇక ఈ వృశ్చిక రాశి వారికి కందాయములు సంవత్సర ఫలం కనుక ఆలోచించినట్లయితే ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగవ పాదం వారికి కందాయములు రెండు సున్నా నాలుగు అంటే సంవత్సరం మధ్యలో కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి సంవత్సర ప్రారంభం సంవత్సరాంతం చాలా అనుకూలంగా ఉంది ఈ విశాఖ నక్షత్రం వారికి ఇక సంవత్సర ఫలితంలో మాత్రం అర్ధలాభం ధనలాభం చేకూరేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇక అనురాధ నక్షత్రం వారికి ఈ సంవత్సరం కందాయములు ఐదు ఒకటి రెండు అంటే సంవత్సరం అంతా కూడా అనుకూలమైనటువంటి వ్యవహారాలు నడిపించుకోగలుగుతారు ఆదాయం చాలా బాగుంటుంది చేస్తున్నటువంటి పనులన్నీ కూడా అవలీలగా నెరవేర్చుకోగలుగుతారు కానీ సంవత్సరాంతంలో మాత్రం సమాన స్థితిలో ఉంటుంది మిశ్రమ వ్యవస్థ ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కానీ సంవత్సర ఫలితం మాత్రం మనస్తాపం అంటే ఎప్పటికీ ఆలోచన నిరంతరం ఏదో ఒకటి అందుకోలేకపోయామనేటువంటి చింత ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం సున్నా రెండు సున్నా ఈ కందాయములు అంటే మొదట అనుకూలత ఉండదు అలానే చివరి ఫలితాలు అందకుండా పోతూ ఉంటాయి కానీ సంవత్సరం మధ్యలో మాత్రం సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది కందాయములు ఎలా ఉన్నప్పటికీ కూడా సంవత్సర ఫలితం మాత్రం చాలా అనుకూలంగా ఉంది రాజపూజ్యత అంటే సన్మానాలు జరగడం గౌరవం లభించడం సంఘంలో ఉన్నతమైనటువంటి స్థితి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ఈ జ్యేష్ఠ నక్షత్రం వారికి మొత్తం మీద ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితే గోచరిస్తుంది అని చెప్పవచ్చు ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారు ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి కేతువునకు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి కాలంలో శనికి పూజలు చేసుకోవడం స్తోత్రం చేయడం శనికి సంబంధించినటువంటి నువ్వులు కేతువుకి సంబంధించినటువంటి ఉలువలు నీలి వస్త్రాలు చిత్రవన వస్త్రాలు దానం చేయడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించినట్లయితే చాలా మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈ వృశ్చిక రాశివారు